హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫేస్ ది బెస్ట్. ఇవాళ ఈ ఛానల్లో మనం బాదుషా ఎలా తయారు చేయాలో చూద్దాం. బాదుషా తయారు చేయడానికి ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా బాదుషా తయారు చేయడానికి మనం మైదా పిండి తీసుకోవాలి. మైదా పిండిని నేను ఈ కప్తో 4 కప్స్ తీసుకున్నాను. ఆ 4 కప్స్ పిండిని నేను ఒక జల్లెట్లో వేసుకున్నాను. 4 కప్స్ మైదా పిండికి 1/4 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఆ బేకింగ్ పౌడర్ కూడా మైదా పిండి వేసుకున్న జల్లెట్లోనే వేసుకొని జల్లించుకోవాలి. ఇలా వేసుకొని జల్లించుకుంటే మనకి బేకింగ్ పౌడర్ మైదా పిండి మొత్తంలో ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. అలాగే ఏమన్నా మైదా పిండిలో లంప్స్ ఉంటే అవి కూడా పోతాయి. అలా జల్లించుకున్న తర్వాత ఇందులో మనం వెన్న వేసుకోవాలి. ఒక 4 స్పూన్స్ వెన్న వేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర వెన్న అవైలబుల్లో లేకపోతే బటర్ వేసుకోండి. మరీ ఎక్కువ వెన్న కూడా వేసుకోకూడదు. వెన్న ఎక్కువైపోయినా మరీ సాఫ్ట్నెస్ ఎక్కువైపోయి మనం బాదుషా ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు విరిగిపోతుంది. వెన్న కరెక్ట్ గా ఉంటే, కరెక్ట్ గా వేసుకుంటే మనం బాదుషా చాలా మెత్తగా వస్తుంది. అలాగే చాలా ఎంత సాఫ్ట్ గా అంటే మన నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్ గా వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ వెన్న తడితో ఫస్ట్ మైదా పిండిని కలుపుకోవాలి. వెన్న మొత్తం మైదా పిండిలో కలిసిపోయిన తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మైదా పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలి. నేను ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసుకోవద్దు, మళ్ళీ లూజ్ అయిపోతే మనకి మెజర్మెంట్స్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇలా కలుపుకోవాలి. మనము వెన్న వేసుకున్నాం కాబట్టి సాఫ్ట్ గానే వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 to 20 మినిట్స్ మనం పక్కన పెట్టేసేయాలి. మూత పెట్టేసి, మూత ఖచ్చితంగా పెట్టాలండి, లేకపోతే ఫ్యాన్ గాలికి ఎండిపోతుంది. ఇలా పెడితే అది కొంచెం నాంతుంది మైదా పిండి కదా. తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మనం షుగర్ వేసుకోవాలి. 4 కప్స్ మైదా పిండి వేసుకున్నాను కాబట్టి అందులో మనం నేను ఇప్పుడు 2.5 కప్స్ షుగర్ వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో మనం 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి షుగర్ వేసుకున్న గిన్నె స్టవ్ మీద పెట్టుకొని షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. తీగ పాక వస్తే సరిపోతుందండి మనకి. సో సిమ్ లోనే పెట్టుకొని మనం ఫస్ట్
షుగర్ మొత్తాన్ని కరిగించుకోవాలి. హైలో పెట్టేస్తే షుగర్ పైపైన అంటే కరిగిపోతుంది కానీ సన్నగా ఉండిపోతుంది షుగర్ కరగకుండా. అది అట్లా ఉంటే బాగుండదు, మనకి పాకం బాగా రాదు. కాబట్టి ఫస్ట్ మొత్తం షుగర్ వాటర్ లో కలిసిపోయేలాగా స్పూన్తో తిప్పుకుంటూ సిమ్లో కరిగించుకోవాలి. ఇప్పుడు షుగర్ మొత్తం వాటర్ లో కరిగిపోయింది, మనము తీగ పాకం వచ్చే వరకు వెయిట్ చేద్దాము. ఇది తీగ పాకం వచ్చేలోపు ఇందాక మనం తడిపి పెట్టుకున్న మైదా పిండిలో ఇంకొంచెం వాటర్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఇందాక కొంచెం గట్టిగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వాటర్ ఎంత అవసరపడుతుందో అంత వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ మెత్తగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఈక్వల్ పార్ట్స్ లో చిన్న చిన్న బాల్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా బాల్స్ చేసుకున్నాక ఒక్కొక్క బాల్ ని తీసుకొని మనం చేతిలో గట్టిగా రౌండ్ గా చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటూ ఎక్కడా క్రాక్స్ లేకుండా అలా చేసుకున్నాక ఒత్తి మధ్యలో మనం బటన్ వేలుతో హోల్ చేసుకోవాలి. కొంచెం వెడల్పుగానే చేసుకోండి బొక్క, లేకపోతే మనం ఆయిల్ లో వేసి ఫ్రై చేసినప్పుడు ఇది బాదుషా పొంగుతుంది. పొంగినప్పుడు మనం చేసుకున్న హోల్ అంతా నిండిపోతుంది, అది కవర్ అయిపోతుంది. అందుకని కొంచెం లోతుగానే చేసుకోవాలి. గట్టిగా ఇలా మనం రెండు చేతుల మధ్యలో పెట్టుకొని ప్రెస్ చేసుకొని రౌండ్ గా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి. అంతే, గారెల్లాగానే, కాకపోతే కింద దాకా పెట్టుకోకూడదు, పూర్తిగా హోల్ చేసుకోకూడదు అనమాట. అలా ఇలా సాఫ్ట్ గా చేసుకోవాలండి, చాలా సాఫ్ట్ గా ఉండాలి. మనకి చూస్తేనే తెలుస్తుంది అలా సాఫ్ట్నెస్ మనకి వెన్న వేసుకోవటం వల్ల వస్తుంది. ఇప్పుడు మనము ఒక బాణి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. బాదుషాకి ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు, మీడియం హీట్ అయితే సరిపోతుంది. కాబట్టి సిమ్ లోనే పెట్టుకొని ఆయిల్ ని వేడి చేసుకోండి. ఆయిల్ కొంచెం వామ్ అయితే సరిపోతుంది, వేడి అవ్వక్కర్లేదు, వేడి వేడిగా ఉండక్కర్లేదు. డీప్ ఫ్రై కి మనం ఎలా అయితే వేడి చేసుకున్నామో అంత కాచక్కర్లేదు నూనె. కొంచెం వేడైతే చాలు. ఆ వేడైన తర్వాత మనము చేసి పెట్టుకున్న బాదుషా వేసేసుకోవాలి. ఒకవేళ నూనె వేడైంది అనుకుంటే గనక స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు మనం ఇవన్నీ సిమ్ లోనే వేయించుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కిందకు ఉన్నాయి కదా మనం వేసినప్పుడు, తర్వాత వాటంతట అవే పైకి తేలుతాయి లోపలంతా ఉడికిన తర్వాత. అప్పటి వరకు మనం వాటిని కదిలించకూడదు, సిమ్ లోనే ఉంచుకొని వేయించుకోవాలి. అలా అయితే లోపలంతా చక్కగా ఉడికిపోతుంది, మనకి మెత్తగా వస్తాయి బాదుషా కూడా. లేకపోతే మనం హైలో పెట్టేసుకుంటే పైన కలర్ చేంజ్ అయిపోతుంది, లోపల ఏం ఉడకకుండా గట్టి గట్టిగా ఉంటుంది. అలా కాకుండా సిమ్ లోనే మనం వేయించుకుంటే బాగుంటుంది, లోపలంతా ఉడుకుతుంది, సాఫ్ట్ గా కూడా వస్తుంది. మనం కొరికితే బాదుషా సాఫ్ట్ గా ఉంటుంది లోపల. అలా సాఫ్ట్ గా రావాలంటే ఖచ్చితంగా సిమ్ లోనే పెట్టుకొని వేయించుకోవాలి. అలాగే ఆయిల్ కూడా హీట్ తక్కువ ఉండాలి. ఇది నూనె పీల్చుకోదండి, మనం తక్కువ వేడిలో వేసినంత మాత్రాన సిమ్ లో పెట్టినా. ఇవి ఇలాగే వేయించుకోవాలి. బాదుషాకున్న టెక్నిక్ ఇదే, బాగా రావాలంటే ఈ ఫ్రైయింగే మెయిన్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూసారా స్లోగా కొంచెం పైకి వస్తున్నాయి ఒక్కొక్కటి, సిమ్ లోనే ఉంది ఫ్లేమ్. ఉడికిపోతే అలా లోపల అలా పైకి తేలుతాయి. చూసారా మొత్తం అన్ని పైకి తేలిపోయినాయి నూనె మీదకి, ఇందాక కిందకు ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇలా నూనె పైకి
నూనె మీద పైకి తేలిన తర్వాత స్లోగా ఒక్కొక్కటి టర్న్ చేసుకోవాలి, చాలా మెల్లగా టర్న్ చేసుకోవాలండి. ఎందుకంటే చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఇది, మనం ఇలా తిప్పుతుంటేనే విరిగిపోతాయా మధ్యలోకి అనిపిస్తుంది. సో స్లోగా నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా టర్న్ చేసుకునేటప్పుడు కొంచెం లో మీడియం లోకి పెట్టుకుంటే సరిపోతుంది ఫ్లేమ్. మరి మీడియం లో కూడా వద్దు, కొంచెం పెంచుకోవాలి. బాదుషా మొత్తంలో టైం టేకింగ్ అంటే టైం టేకింగ్ కొంచెం చూసుకోవాల్సింది. ఈ ఫ్రై చేయడం ఒక్కటే, బాదుషాను వేయించుకోవడం ఒక్కటే కొంచెం ఇంపార్టెంట్. మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఈలోపు మనం పాకం చూద్దాము. ఇలా మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా రెండు వేళ్ళ మధ్యలో పెట్టుకొని మనం పాకాన్ని ఇలా సాగతీస్తే అలా తీగలాగా వస్తే కనుక రెండు వేళ్ల మధ్యలో మనకి తీగ పాకం వచ్చినట్టే సరిపోతుంది. మరీ ఎక్కువ పాకం అవసరం లేదు. సో చూసారా ఇలా వస్తే చాలు, సరిపోయింది మనకు పాకం వచ్చేసినట్టే. లైట్ గా తీగ వచ్చింది కదా రెండు వేళ్ల మధ్యలో, ఇలా వస్తే చాలు సరిపోతుంది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ బాదుషా వేగంగానే ఒక్కొక్కటి 1 బై 1 మనం పాకంలో వేసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కలర్ కూడా రావాల్సిన అవసరం లేదండి బాదుషా. ఎక్కువ కలర్ వచ్చేస్తే బాగా పైన లేయర్ అంతా గట్టిగా అయిపోయి పాకం పీల్చుకోదు, గట్టి గట్టిగా అయిపోతుంది. సాఫ్ట్ గా జ్యూసీగా రావాలంటే వేపు తక్కువే ఉండాలి. ఇట్లా లైట్ బ్రౌన్ కలర్ లో వస్తే చాలు. ఇంకా మనం తీసేసుకొని పాకంలో షుగర్ సిరప్ లో వేసేసుకోవడమే. ఎక్కువ వేపు వచ్చేస్తే పైన ఇదంతా గట్టిగా అయిపోతుంది కదండి, జ్యూస్ ఎక్కువ పీల్చుకోదు, షుగర్ సిరప్ ఎక్కువ పీల్చుకోకుండా గట్టిగా అయిపోతుంది. ఎప్పుడు చేశారు ఇది, ఓల్డ్ స్టాక్ అన్నట్టు ఉంటుంది. మనం షాప్ లో కూడా చూస్తే గనక అది ఇదే సింపుల్ టెక్నిక్ అండ్ టిప్ అండి. వేపు తక్కువ తీసుకోవాలి, సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి. అలా అయితే బాగా వేగుతుంది లోపల పచ్చి లేకుండా. అలాగే ఈ లైట్ గా ఎక్కువ కలర్ రాకుండా తీసేసుకోవటం వల్ల మనకి లేతగా వర్ణంలో తీసేసుకుంటే మనకి షుగర్ సిరప్ కూడా బాగా పీల్చుకొని మెత్తగా వస్తాయి. సో నేను ఈ లోపు ఇంకొన్ని కూడా వేసుకున్నాను, ఇంకో వాయి కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. సో ఇంక ఇప్పుడు ఇవి కూడా వేగిపోయినాయి, నేను వీటిని కూడా షుగర్ సిరప్ లో వేసుకుంటున్నాను. ఇలా షుగర్ సిరప్ లో వేసుకున్న తర్వాత మనం అన్ని ఒకసారి టర్న్ చేసుకోవాలి పైకి కిందకి. టర్న్ చేసుకుంటే
షుగర్ సిరప్ పీల్చుకుంటుంది. ఒక 5 మినిట్స్ ఇలా ఉన్న తర్వాత మనం తీసేసుకొని వేరే ప్లేట్లోకి పెట్టేసుకుంటే బాదుషా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి బాదుషాలు అన్నింటినీ ఒకసారి టర్న్ చేసుకొని తీసేసుకుందాం ప్లేట్లోకి. ఇలా టర్న్ చేసుకొని తీసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి, ఎందుకంటే షుగర్ సిరప్ పీల్చుకున్న తర్వాత అవి చాలా సాఫ్ట్గా అయిపోతాయి. జాగ్రత్తగా తీసుకోకపోతే గనక ఆ స్టీల్ స్పూన్ షార్ప్నెస్కి మనకి అవి మధ్యలోకి విరిగిపోతాయి. గులాబ్ జామ్ లాగానే చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి, స్లోగా, అసలు చాలా మెల్లగా. సో ఇప్పుడు నేను బాదుషాలన్నీ తీసేసుకున్నాను ప్లేట్లోకి, చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా వచ్చాయండి, చాలా 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 టేస్టీగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం వీటి మీద గార్నిషింగ్ కోసం కొంచెం బాదం పప్పు కట్ చేసినవి వేసుకుంటున్నాను. సో ఈ మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ. జస్ట్ సింపుల్ గా వేయించుకోవడం ఒక్కటే, కొంచెం కేర్ తీసుకుంటే బాదుషా చాలా టేస్టీగా వస్తుంది. మన ఇంట్లో మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకోవచ్చు. షాప్ లో ఎలాంటి ఆయిల్తో చేశారు, ఎప్పుడు చేశారు అని లేకుండా మనం ఇంట్లోనే ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.